బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈరోజు మనం చూసినట్లయితే సమాజంలో చెడు అనేది పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏమంటారు సార్? క్రైమ్ రేట్ పెరిగిపోవటానికి కారణం ఎవరుంటే మనమే. చాలామంది అంటారు సమాజంలో చెడ్డవారు ఉన్నారు, ఆ చెడ్డవారి వల్లనే క్రైమ్ పెరుగుతుంది అంటే, అసలు మూలంలోకి వెళ్ళి చూసామనుకోండి, సమాజంలో చెడు వ్యాపిస్తుంది అంటే కారణం చెడ్డవారు అనడం కాదు, మంచివారు కూడా కారణమే. ఏంటి, మంచివారు మౌనంగా ఉన్నారే, అది పెద్ద కారణము. ఎందుకంటే 100 మందిలో ఒక వ్యక్తి చెడ్డవాడు ఉన్నాడు, 99 మంది మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఈ 99 మంది మౌనంగా ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం రెచ్చిపోతున్నాడు. కారణం ఏంటి? ఈ 99 మంది మౌనంగా ఉండడం కూడా పెద్ద కారణమే. మరొకటి ఏంటి, మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. సమాజంలో చెడులు వ్యాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కారణం స్వార్థం. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను, నా భార్య, నా పిల్లలు, మేము బాగుంటే చాలు, సమాజం ఎటుపోతే నాకేంటి అన్న భావన, అంటే స్వార్థమే వచ్చేసింది. ఈ స్వార్థం ఎప్పుడైతే మనిషిలో నుంచి తగ్గిపోతుందో, ఈ స్వార్థం దూరం అవుతుందో, అప్పుడు సమాజం నుంచి చెడులను మనం దూరం చేయొచ్చు. ఉదాహరణకి చూడండి, నేనున్నాను, నేనేమాలోచిస్తాను, నేను, నా వ్యాపారం, నా భార్య, నా పిల్లలు, ఇదే నా ప్రపంచం అనుకుంటే ఈ సమాజం గురించి నాకెందుకు అన్న ఆలోచన నాకు వచ్చిందనుకోండి, ఒక్కసారి గమనించాలి, అసలు నా పిల్లలు ఉంది ఇక్కడ ఈ సమాజంలోనే కదా, నా భార్య ఈ సమాజంలోనే ఉంది, నేను ఈ సమాజంలోనే ఉన్నాను, నా వ్యాపారం ఈ సమాజంలోనే ఉంది, సమాజం బాగుంటేనే మేమంతా బాగుంటామన్న ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. అది లేకపోవటం వల్లే క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పొచ్చు.